టీడీపీకి ఓట్లు వేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్. టీఆర్ఎస్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనంలో పాల్గొన్నారు. గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఖమ్మం నగరానికి యూనివర్సిటీ తీసుకొస్తానన్నారు పువ్వాడ అజయ్. తెలంగాణను రాష్ట్రాన్ని కాపాడుకొని సుస్థిరమైన పరిపాలన ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇచ్చి ఆసరా పెన్షన్ ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి గురుకుల పాఠశాలలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇంత చేసిన తర్వాత ఇంటింటికి మంచినీళ్ళు వస్తున్న ఈ రోజుల్లో నీకు ఏం తక్కువైందని చెప్పి కేసీఆర్ని దించాలని అడుగుతున్నావు. వీళ్ళందరి ఉమ్మడి అజెండా ఇవాళ వరకు కూడా తెలియదు. వీళ్ళ ఉమ్మడి మేనిఫెస్టో ఇవాళ వరకు కూడా ప్రజలకు తెలీదు. నిన్నటి వరకు సీట్లు పంచుకుంటానికే పాటలు పడ్డ వాళ్ళు నిజంగా రేపు కలిసి పరిపాలన చేస్తారని నేను అడుగుతా ఉన్నా. నేను పనిచేసిన కాబట్టి మండే టు సండే అని చెప్పి నేను చెప్పుకున్నా. నువ్వు పనిచేయలేకపోతే అది నా తప్ప అని నేను అడుగుతా ఉన్నా. నెలకొకసారి వచ్చినప్పుడు నీ నిబద్ధత ప్రజలకు తెలిసిపోయింది. నేను మండే టు పండే సండే ఎమ్మెల్యేగా పనిచేయగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండే శక్తి నాకుంది కాబట్టి, నా వ్యాపారాలను కానీ నా సంస్థలను కానీ పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేశా. 24 గంటలు ఇక్కడే ఉన్నా. 24/7 ఎవరైనా ఫోన్ చేస్తే అందుబాటులో ఉన్నా. మీరుంటారా రేపు అని అడుగుతా ఉన్నా. ప్రజల కష్టాలలో మీరు పాల్పంచుకుంటారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఒక యూనివర్సిటీ రావాలని చెప్పి ఆ యూనివర్సిటీకి సంభాద్రి యూనివర్సిటీ అని పేరు పెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడిగా. తద్వారా మనకి ఇక్కడ ఉన్న కాలేజీలన్నీ కూడా దాని కింద అఫిలియేషన్ వస్తే మనం వరంగల్లో లేకపోతే నల్గొండ వెళ్ళాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆయన పరిశీలించి ప్రభుత్వం రాగానే మనకు ప్రత్యేకమైన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు. చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చేలాగా కష్టపడదాం.